కడప జిల్లాకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రానున్నారు. పెద్ద దర్గాలో నిర్వహించనున్న 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్ కి ఆయన హాజరు కానున్నారు. దీంతో రామ్ చరణ్ కు స్వాగతం పలికేందుకు చేస్తున్న భారీ ఎత్తున ఏర్పాట్లని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రవణం స్వామినాయుడు పర్యవేక్షించారు. ఇవాళ సాయంత్రం రామ్ చరణ్ కడప విమానాశ్రయానికి చేరుకోనున్నారు. రామ్ చరణ్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతున్న రవణం స్వామినాయుడుతో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇవాళ కడప నగరంలో పర్యటించారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆయన ఇవాళ సాయంత్రం ఏదైతే హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కూడా సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కూడా కడప విమానాశ్రయం చేరుకుంటారు. అయితే ఇప్పటికే ఇక్కడ రామ్ చరణ్ పర్యటనకు సంబంధించి అయితే కనుక పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే నగరంలో ఉన్నటువంటి ప్రధాన కూడల్లో కూడా ఏదైతే ఫ్లెక్సీలు అలాగే పెద్ద ఎత్తున కూడా రామ్ చరణ్కి సంబంధించిన ఫ్లెక్సీలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. అయితే ఇవాళ సాయంత్రం 5 గంటల్లో ఇక్కడ చేరుకున్న తర్వాత ఏదైతే కడప అమీన్ పీర్ దర్గాలో జరిగేటువంటి ముషాయిరా కార్యక్రమానికి కూడా ఆయన హాజరవుతున్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. అయితే మనతో ఈ విషయాన్ని మాట్లాడేందుకు రవణం స్వామినాయుడు గారు కూడా ఆయన తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి రామ్ చరణ్ గారు వస్తున్నారు, దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా చేశారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు రామ్ చరణ్ గారు సాయంత్రం ఎయిర్పోర్ట్కి కడప ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. ఇక్కడ నుంచి మన ఏదైతే దర్గా ఉందో అక్కడికి ఆయన చేరుకోబోతున్నారు. మధ్యలో కూడా అనేక మంది చాలామంది కలవాలని చెప్పి అన్నారు. ఇక్కడ లోకల్లో ఉన్న జన సైనికులు కానీ మెగాభిమానులు కానీ చాలామంది పోలీసు వారిని పర్మిషన్ అడిగామండి. పర్మిషన్ వస్తే ఓకే, లేకపోతే డైరెక్ట్గా ఆయన ఊరేగింపుగా దర్గా చేరుకుంటారు. దర్గాలో జరుగుతున్న 80వ ముషాయిరా గజల్ ఈవెంట్లో పాల్గొని అక్కడ దర్గాని సందర్శించి అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిన తర్వాత అక్కడ ఫంక్షన్ పూర్తయింది మళ్ళీ తిరిగి ఇదే ఎయిర్పోర్ట్కి వచ్చి రాత్రి 10 గంటలకి తిరిగి హైదరాబాద్ వెళ్ళే కార్యక్రమం జరుగుతుందండి. అంటే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఒక రామ్ చరణ్ అంటే గ్లోబల్ స్టార్, ఇప్పటికీ పెద్ద ఎత్తున కూడా అభిమానులు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రొటెక్షన్ ఎలా చేసి? అదే ఆల్రెడీ ఎస్పీ గారిని కలిసి వారిని విన్నవించుకోవడం జరిగింది. కొద్దిసేపట్లో డిఎస్పీ గారి ఆఫీసులో సిటీలో ఉన్న ఇన్స్పెక్టర్స్ అంతా కలిసి వారితో కలిసి మీటింగ్ కూడా జరుగుతుంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఎయిర్పోర్టు డైరెక్టర్ గారితో కలిసి ఇక్కడ ఎయిర్పోర్ట్లో జరగాల్సిన ఏర్పాట్ల గురించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పర్మిషను లోపలికి ఎంతమంది అలౌ చేస్తారు, మిగిలిన వారంతా బయటే ఉండి వారికి ఆహ్వానం చేసే విధంగా, అంటే చాలా రోజుల తర్వాత ఎక్కడికో అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయిన ఈ మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిని ఈ కడప వాసులు, కడపలో ఉన్న అందరూ కూడా, ప్రజలందరూ, జన సైనికులు, మెగాహబ్బులు అందరూ కూడా భారీ ఎత్తున తరలి వస్తున్నారు. వారు ఘనంగా స్వాగతం చెప్పాలని, దాని గురించి ఎంతమంది వస్తున్నారు, అన్ని వేల మందికి కూడా తగిన ఏర్పాట్లు చేయటానికి మేమందరం కూడా కలిసి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అంటే ఇప్పటికే రాయలసీమ వ్యాప్తంగా కూడా ఇప్పటికే అందరు ఫ్యాన్స్ కూడా బయలుదేరడం జరిగింది. ఇటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున కూడా వస్తున్నారు, ర్యాలీ అనేది ఎలా ఉండబోతుంది అసలు? అంటే ఈ స్వచ్ఛందంగా తరలి వస్తున్నారండి. ప్రతి గ్రామం నుంచి అనేక వందలాది బైకులు వేసుకున్న తరలి వస్తున్నారు. చాలామంది చుట్టుపక్కల కర్నూలు జిల్లా నుంచి కానీ, అటు చిత్తూరు జిల్లా నుంచి కానీ, అటు బెంగళూరు నుంచి కూడా చాలామంది తరలి వస్తున్నారు. వందలాది కార్లు, వందలాది బైకులు ఈ ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత ఈ కడప చేరుకుంటున్నారు కాబట్టి అదేని, ఇప్పుడేమో ఆయన స్థాయి చూస్తే ఎక్కడికి వెళ్ళిపోయారు, రీసెంట్గా 3R ఇప్పుడు మనకి గేమ్ చేంజర్ రిలీజ్ కాబోతుంది, అందరూ కూడా ఆసక్తితో ఎదురు చూస్తాను గేమ్ సినిమా ఎప్పుడు చూద్దామని. ఆ గేమ్ చేంజర్లో ఆయన అద్భుతంగా నటించారు, సరికొత్తగా నటించారు, సినిమా కూడా చాలా గొప్పగా ఉండబోతుంది కాబట్టి అటువంటి రామ్ చరణ్ గేమ్ చరణ్లో నటించిన రామ్ చరణ్ మేము స్వయంగా చూడాలి అనే ఉద్దేశంతో అధిక సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తున్నారు. వారికి అన్ని విధాలు కూడా ఇక్కడ జనసేన పార్టీ నుంచి కానీ మా మెగాభిమానుల నుంచి కానీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సార్ మీరు చెప్పండి, ఈరోజు గ్లోబల్ స్టార్ కూడా రాబోతున్నారు, ఎలా వెల్కమ్ చెప్పబోతున్నారు? అత్యద్భుతంగా వెల్కమ్ చెప్పబోతున్నాం. మా మెగాస్టార్ తనయుడు, అలాగే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి అత్యంత కుమారుడితో సమానంగా చూసుకునేటువంటి వ్యక్తి, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, ఆయన ఆశయాలని, ఆయన వ్యక్తిత్వాన్ని ఎక్కువగా ఆరాధించేటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆయన గుండెల్లో ఈయన గుండెల్లో ఆయన ఉంటాడు, ఆయన గుండెల్లో ఈయన ఉంటాడు. ఆ విధంగా అటువంటి పవన్ రామ్ చరణ్ గారు ఇక్కడికి వస్తున్నారంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది. జనసేన పార్టీ ఎప్పుడెప్పుడు వస్తారని మొత్తం జన సైనికులు, వీర మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. అఖండ స్వాగతం చెప్పబోతున్నాం జనసేన పార్టీ తరఫున. అలాగే ప్రజలందరూ కూడా, మెగా అభిమానులు, ప్రజలు, మహిళలు, యువత, ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నాం. ఒక అదృష్టంగా భావిస్తున్నాం కడప పట్టణానికి, అమీన్ పీర్ దర్గాకి, ఈ యొక్క 80వ ముషాయిరా గజల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయనని పిలిచారు. ఆయన వస్తున్నారు ఇక్కడికి అత్యంత గొప్పగా, నభుతో నభవిష్యత్ అనే విధంగా దాదాపు వేల సంఖ్యలో బైకులు,
అలాగే వందల సంఖ్యలో కార్లతో పాటుగా బైక్ ర్యాలీ కార్ ర్యాలీతో పాటుగా ఆయన్ని ఊరేగింపుగా అమీన్పీర్ దర్గాకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా అసలు ఎంతమంది వస్తారు, ఎంత ప్రేమ చూపిస్తారో దానికి ఎల్లలు కూడా లెక్క పెట్టలేని విధంగా ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తప్పనిసరిగా అత్యంత గొప్పగా ఉంటుంది. మా రామ్ చరణ్ని మేము నెత్తిన పెట్టుకొని మా గుండెల్లో పెట్టుకొని కడపలో తీసుకెళ్లి ఆయన మళ్ళా పంపించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన కడపలో నగరంలో చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా పండగ వాతావరణంగా నెలకొంది చెప్పవచ్చు. ప్రధాన కూడల్లో కూడా ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున కూడా గ్లోబల్ స్టార్ అలాగే రామ్ చరణ్ గారు వేశారు. ఎలా ఉండబోతుంది అసలు కడప? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కడప జిల్లాకు మెగా అభిమానులలో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంది సార్. చిరంజీవి గారి ఆయన ఎదుగుదల నుంచి కూడా చెన్నైకి ఇక్కడ నుంచి బస్సులు వేసుకొని పోయే నుంచి కూడా ఇక్కడ చాలామంది చిరంజీవి గారి సీనియర్ అభిమాన నాయకులు ఉన్నారు. కాబట్టి ఒక ప్రత్యేకమైన స్థాయి ఉంది. ఏదైతే ఇంద్రా సినిమాలో ఆయన సీమలో దిగి చిరంజీవి గారు ముద్దాడతాడో అలాగా రేపు పొద్దున్నే మా చిరంజీవి అన్నయ్య లెగసీని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి లెగసీని ముందుకు తీసుకెళ్లే మెగా వారసుడు కడప జిల్లాలో అడుగు పెడుతున్న సందర్భంగా అత్యద్భుతంగా అంటే తిరుమలేసుని తొలి గడప కడప అంటారు. అలాంటి కడప దేవుని కడప నుంచి అత్యధికంగా స్వాములు విచ్చేసి అంటే వేద మంత్రాల ఉచ్చారణతో ఆయనకు ఘనస్ఫూర్ణ కుంభ స్వాగతం, అలాగే బాజా భజంత్రిలో అనేక పూలహారాలు రకరకాల కూడళ్లలో ఇలా అంటే ఏర్పాట్లు అనేటివి ఎలా ఉన్నాయంటే కన్నుల పండుగగా అంటే ఇది కడప తిరుమలేసిన తొలి గడపే కాదు మెగా గడప అని కూడా ఆయన ఆశ్చర్యపోయేగా అత్యంత అద్భుతంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి జనసేన మెగా అభిమాన నాయకులు ఏర్పాట్లు జరుగుతున్నాయి సార్. మెగా అభిమానులందరూ కూడా జిల్లా నలుమూలల నుంచి ఉమ్మడి కడప జిల్లా 10 నియోజకవర్గ పక్కన జిల్లాల నుంచి కూడా చాలా ఇక్కడ కర్నూలు చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి కూడా అభిమాన నాయకులు అందరూ విచ్చేస్తున్నారు. ఇది ఒక అద్భుతమైన పండగ వాతావరణంలో మరెప్పుడు చూడని కని విని ఎరుగని రీతిలో చరణ్ బాబుకు స్వాగతం పలకడానికి కడప జిల్లా ప్రజలందరూ కుల మత ప్రాంత వర్గ వర్ణాలకు అతీతంగా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి ఆయన్ను తీసుకెళ్లాలని చెప్పి అద్భుతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి సార్. మీరు చెప్పండి, ఒక జనసేన నాయకుడిగా ఈరోజు రామ్ చరణ్ గారు కడపకు రాబోతున్నారు, ఎలా ఆయనకు స్వాగతం పలుకుతారు? ఈరోజు కడపకు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రెండు నెలల ముందే మాకు సంక్రాంతి పండుగ వచ్చినంత సంతోషంగా ఉంది. కాబట్టి ఈరోజు రామ్ చరణ్ గారి కోసం అత్యంతంగా స్వాగతం పలుకుతున్నాము. జన సైనికులు, మేఘా అభిమానులు, ప్రజలు అందరూ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినారు. కటౌట్లు కానీ, పూల వర్షం కానీ అన్నీ భారీ ఎత్తున చేసినా మాకు చాలా సంతోషంగా ఉన్నది. రామ్ చరణ్ గారు రావడం మాకు చాలా ఇదిగా ఉన్నది. అన్న మీరు చెప్పండి ఫైనల్గా, ఈరోజు పెద్ద పండగ అనుకోవచ్చు మనం, సంక్రాంతి దసరా ఎలా ఉంటుందో రామ్ చరణ్ కూడా ఈరోజు కడపకు రాబోతున్నారు, అలాంటి పండగ జరగబోతుంది, మీరు ఫీల్ అవుతున్నారు? ఆయన సినీ ఫీల్డ్నే వెళ్ళినటువంటి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి చిరంజీవి, వినయం, వినమ్రం, మరి నాగబాబు గారి ఆలోచన పరిజ్ఞానం, మరి కళ్యాణ్ గారి ధీరత్వాన్ని, ఆయన ఆలోచనల్ని తీసుకెళ్లే నాయకుడిగా ఈరోజు గుర్తించబడిన నాయకుడు. మరి ఈ ముగ్గురి కలయిక ఈ ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశ యువతకు స్ఫూర్తిదాయకమైన నాయకుడిగా ఈరోజు రామ్ చరణ్ గారు గుర్తించబడడం, మరి అనతి కాలంలోనే ఆయన ఆ తండ్రి గారి ద్వారా పరిచయం అయినప్పటికీ కూడా ఆయన శక్తి సామర్థ్యాలతో, ఆయన పట్టుదలతో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కీర్తించబడిన నాయకుడిగా ఈరోజు ఉన్నారు. మరి ఆయన కుటుంబము ఏదైతే కోరుకుంటుందో సామాన్య ప్రజల కోసం, మరి అటువంటి అన్ని హంగులతో పుట్టిన, అన్ని హంగులతో జన్మించిన నాయకుడు, మరి ఈరోజు అటువంటి హంగులు కూడా ఎక్కడ అర్థంలో కనిపించకుండా సామాన్య ప్రజల కోసం, మరి ఆయన మెగా ఫ్యామిలీని నమ్ముకున్న అభిమానుల కోసం మరి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ, మరి తల్లి అతని తండ్రి కావచ్చు, అతని చిన్నాన్న కావచ్చు, అందరి ఆశయాలను లక్ష్యాలను దరిచేరేదానికి మరి ఆయన ఆ కుటుంబ వారసత్వంగా వచ్చిన వ్యక్తి కాబట్టి, మరి ప్రతి ఇంట్లో మెగా ఫ్యామిలీలు తెలియని వాళ్ళు ఉండరు. మరి ఈరోజు ఒక చరణ్ బాబుగానే ప్రతి ఇంట్లో కూడా గుర్తించబడిన వాడుగా ఉన్నాడు. మరి ఆయనకి ఘనంగా కడప జిల్లా తరపున, రాయలసీమ తరపునే కాకుండా మరి బెంగళూరు నుంచి, కర్ణాటక నుంచి కూడా వచ్చే వ్యక్తులు ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. మరి వాళ్ళని మా జనసేన ఆధ్వర్యంలో, మా నాయకుల ఆధ్వర్యంలో, మా ప్రజల అందరి ఆధ్వర్యంలో కూడా ఘనస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ఆయనకు అన్ని కూడళ్ళలో కూడా ఆయన గజమాలలతోనూ,
మరి మహిళలతో ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక మంగళహారతులతోనూ మరి అందరూ కూడా సిద్ధం చేసి టైం ఒక స్టెప్ స్టెప్కి ఆయనకి ప్రతి ప్రదేశానికి ప్రతి కూడల్లో కూడా ఆయనకు ఘనమైన హారతులు ఇచ్చేదానికి స్వాగతం పలేదానికి జనసేన పార్టీ సన్నాహాలు చేస్తూ ఉంది, చేస్తూ ఉన్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దాదాపుగా ఇవాళ సాయంత్రం 5 గంటల సమయంలో కూడా కడప నగరానికి చేరుకుంటారని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆయనకు స్వాగతం పలికేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా ప్రతి సర్కిళ్లలో కూడా పెద్ద ఎత్తున క్రెయిన్లు పెట్టి ఆ గజమాలతో కూడా ఆయనకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశామంటున్నారు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రతి అడుగడుగున మహిళలతో కూడా ఆయనకు నీరాజనాలు హారతులు పట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కొన్నటువంటి నాయకులు చెప్తున్నారు. ఏదేమైనా సరే ఇవాళ ఆయన ఏదైతే పెద్ద దర్గాలు జరిగేటువంటి ముషాయిరా కార్యక్రమానికి అయితే ఈరోజు రానున్నారో ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు అభిమానుల కార్యకర్తలు కూడా ఇప్పటికే మొత్తం సిద్ధం చేసుకున్నారని మనం చెప్పుకోవచ్చు. ఎయిర్పోర్ట్ నుంచి వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ 9 న్యూస్, కడప.